నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, లాస్ట్ టైం మనం ఒక వీడియోలో చెంగాళమ్మ అమ్మవారి గురించి, ఆలయ ప్రాశస్త్యం గురించి మాట్లాడుకున్నాము. విష్ణువుకి సంబంధించిన ఆలయాల గురించి ఏదైనా ఒకదాని గురించి చెప్తారా రమ్మగారు? తప్పకుండా జయ. మనకి హైదరాబాద్కి దగ్గరలో వికారాబాద్, అవును, దగ్గరలో వికారాబాద్ అడవుల్లోనే అనంతగిరి అని ఒక ప్రదేశం ఉంది. ఈ అనంతగిరి ఏంటంటే చాలా ప్రశాంతమైన క్షేత్రంగా పేరు పొందింది. ఈ అనంతగిరి గురించి స్కాంద పురాణంలోనే చెప్పబడింది, అంటే పురాతనమైన క్షేత్రం అన్నమాట. ఈ స్కాంద పురాణంలో ఏం చెప్పారంటే, మార్కండేయ మహర్షికి విష్ణువే స్వయంగా ఒక సాలగ్రామాన్ని ఇచ్చారని, ఆ సాలగ్రామమే అక్కడ ప్రతిష్ఠించబడిందని చెప్తారు. అయితే దీనికి ముందు జరిగిన కథ ఏంటంటే, కృతయుగంలో మాంధాతృ చక్రవర్తి కొడుకైనటువంటి ముచుకుందుడు అనే రాజు ఇంద్రుడికి సహాయం చేశాడట యుద్ధంలో. అంటే రాక్షసులతోటి ఇంద్రుడు యుద్ధాలు చేస్తుండేవాడు. స్వర్గ దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకునేవాళ్ళు. ఈ చేసుకునే యుద్ధం చేసే క్రమంలో ఏంటంటే, భూలోక చక్రవర్తుల సహాయాన్ని కూడా దేవతలు తీసుకునేవాళ్ళని ప్రతీతి. అయితే ఈ భూలోక చక్రవర్తుల్లో అప్పటి మాంధాతృ చక్రవర్తి కుమారుడు అయినటువంటి ముచుకుందుడు అనే రాజర్షి సహాయాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. ఈ ముచుకుందులు వారు చాలా కాలం అసలు నిద్ర లేకుండా కొన్ని వేల సంవత్సరాలు రాక్షసులతో యుద్ధం చేశారు. యుద్ధంలో గెలిచారు. గెలిచిన తర్వాత ఇంద్రుడు ఆయన అడిగాడు, అయ్యా చాలా సహాయం చేశారు, చాలా గొప్పగా యుద్ధం చేశారు, మీకు ఏం కావాలి అని అడిగితే ఈయన ఏమన్నాడంటే, నాకేమీ వద్దు, నాకు సుదీర్ఘమైన నిద్ర కావాలి, బాగా నిద్రపోవాలి నేను, ఎందుకంటే 1000 సంవత్సరాల నుంచి నాకు నిద్ర లేదు, బాగా నిద్రపోవాలి, నా నిద్రని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలని కోరుకున్నారట. ప్రశాంతమైన నిద్రపోవటానికి నాకు ఒక స్థలం చూపించమని అడిగారు. అయితే ఇంద్రుడు ఏమన్నాడంటే, అలాగే మిమ్మల్ని ఎవరైనా గనక నిద్రాభంగం కలిగించినట్లయితే వారికి మరణం తప్పదు అని చెప్పాడు. కళ్ళు తెరిపిస్తే ఇక అవతలవాడు అగ్నికి ఆహుతైపోతాడనమాట. అప్పుడు ఏం చేశారట, ఈ అనంతగిరి క్షేత్రంలో, అనంతగిరి అనే కొండల దగ్గర ఈ ముచుకుందుల వారిని కొన్ని గుహలున్నాయి, అందులోకి వెళ్ళి శయనించండి అని చెప్పారు. ఈ ముచుకుందులు వచ్చి ఈ గుహల్లో నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతుంటే కాలాంతరంలో కొంతకాలం జరిగిన తర్వాత మార్కండేయ మహర్షి బ్రహ్మ గురించి తపస్సు చేసి, నాకు ప్రశాంతంగా తపస్సు చేసుకోవటానికి ఎక్కడైనా స్థలం కావాలని అడిగితే ఆయన ఏం చెప్పాడట, బ్రహ్మ ఈ అనంతగిరి కొండలు చాలా ప్రశాంతంగా ఉంటాయి, అదేంటంటే శేషాద్రి అనంతుడి యొక్క తోక భాగం. మనం శేషసేన ఉంది కదా, విష్ణుమూర్తి తాలకు పడుకునే సేనానికి సంబంధించినటువంటి అనంత సర్పం, ఆయన ఈ అనంతగిరి కొండల్లో ఆయన తోక భాగం, శ్రీశైలంలో మధ్యభాగం, శేషాచలం అడవుల్లో తలభాగము ఉంటాయని ప్రతీతి. కొండలు అట్లా లైన్గా ఉంటాయట. ఈ తోక భాగంలో ఉండే కొండలే అనంతగిరి కొండలు. ఈ కొండల్లో నువ్వు గుహల్లో నీ దారిని నువ్వు తపస్సు చేసుకోవచ్చు, నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదంటే. ఈయన కూడా కొన్ని వేల సంవత్సరాలు మార్కండేయుల వారు తపస్సు చేసుకుంటూ ఉండేవారట. ఓకే. ఈ కాలం గడిచిపోయింది, కృతయుగం అయిపోయింది, తర్వాత ద్వాపర యుగం వచ్చేసింది. ఈ ద్వాపర యుగంలో ఏం జరిగిందంటే, శ్రీకృష్ణుడు, బలరాముడు వాళ్ళు కాలయవనుడు అనే ఒక రాక్షసుడితోటి యుద్ధం చేస్తూ ఉన్నారట. ఏమైంది, యుద్ధం జరిగిన తర్వాత కాలయవనుడు ఎవరితోటి మరణం లేనివాడు. కృష్ణుడు ఏం చేశారంటే, ఈ కృష్ణ బలరాములు ఇద్దరు ఈ కాలయవనుడిని ఆయన యుద్ధం నుంచి పారిపోయి వచ్చేసారు. వస్తే ఆ కాలయవనుడు వీళ్ళు వెంట పడ్డాడట. ఈ వెంట పడితే ఈ పరిగెత్తుకొస్తున్నటువంటి కృష్ణుడు ఈ ముచుకుందుడి గుహలోకి ప్రవేశించారు. ఓకే. ఈ గుహలోకి ప్రవేశిస్తూ ముందు గుహలో ఉన్నటువంటి మార్కండేయుడికి కనిపించారు. చూశాడు మార్కండేయుడు ఈయన, కృష్ణుని చూశాడు. ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయేసరికల్లా మార్కండేయుడు చూసే ఉన్నాడు కదా, ఈ వెనకాల పరిగెత్తుకొస్తున్న కాలయవనుడు ఈ మార్కండేయుని, స్వామి కృష్ణుడు వెళ్ళాడా ఏంటంటే, మార్కండేయుల వారు ఈ ముచుకుందుని గుహ వైపు కళ్ళు తిప్పారు. చూశారు కదా, చెప్పేశారు కల్లా. ఏమైంది, ఈ కాలయవనుడు ఆ గుహలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్ళిన కృష్ణుడు అదృశ్యమైపోయాడు. ఈ పడుకున్నటువంటి నిద్రాముద్రాభిరాముడైన ఈ ముచుకుందుడిని చూసి కృష్ణుడుగా భ్రమపడి, మనకి గుహలో చీకటిగా ఉంటుంది కదా, ఏదైనా గుహలోకి, గుహ కాదు గదుల్లో కూడా లైట్ లేకపోతే మనకి కప్పుకుని ఏం కనపడదు. మన కళ్ళు బాగా అలవాటు పడ్డాక మనకేం తెలుస్తుంది, ఏదో మనుషులు ఉన్నట్టుగా కనపడుతుంది, ముఖ కవళికలు రంగు రూపు ఏం తెలుస్తాయి, ఏం తెలియదు. ఈ పడుకున్నటువంటి దాన్ని చూసి ఆయన ఏమనుకున్నాడంటే, కృష్ణుడే ఇక్కడ శేషశయనం చేశాడని భ్రమపడి కదిపాడట. కాలుతో తన్నాడని కూడా ఒక కథాంశం ఉంది, అంత పని చేశాడో లేదో కదిపాడు, నిద్ర లేపాడు. లేపేశారు కాలు ఈ ముచుకుందుల వారు కళ్ళు తెరిచారు. తెరవంగానే ఆయన కంటి నుంచి వచ్చిన అగ్నితోటి కాలయవనుడు నశించిపోయాడు. ఆయనకి ఉంది కదా వరం ఉంది, ముచుకుందుల వారికి నీ నిద్ర ఎవరు డిస్టర్బ్ చేస్తాడో వాడికి మరణం తప్పదని ఇంద్రుడే స్వయంగా వరం ఇచ్చాడు. ఆ వాడు కాలిపోయాడు. కాలిపోగానే ఈ మెలకు వచ్చినటువంటి ముచుకుందుల వారు అటు ఇటు పరకాయించి చూడగా
ఆయనకి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడట. ఇస్తే ఆనంద పరవశుడైనటువంటి ముచుకుందుడు, అయ్యా ఇంత అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చావు నాకని చెప్పి తన కమండలంలోని నీళ్లతోటి ఆయన పాదాలు కడిగాడట. కృష్ణుని పాదాలు కడిగితే ఆ పాదాలు కడిగిన నీళ్లు ఒక నదిగా రూపాంతరం చెందినాయి, ముచికుందా నదిగా రూపాంతరం చెందినాయి. మీరు అస్సలు నమ్మలేని సంగతి ఏంటంటే ఈ ముచికుందా నదే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మూసీ నది. ఇది అంత పాత నది అన్నమాట. అక్కడి నుంచి ఈ దర్శనం ఇచ్చిన తర్వాత ఈ మార్కండేయ మహర్షి కూడా వచ్చి, అయ్యా ఇంత చక్కటి దర్శనం ఇచ్చావు, నువ్వు ఇలా నువ్వు నిద్రపోతున్న వాడిని చూసి నువ్వుగా భ్రమపడ్డాడు, ఆ నిద్రపోతున్న రూపం ఏదో నాకు కూడా చూపించు అని అడిగితే అప్పుడు ఆయనకి అనంత పద్మనాభుడుగా కృష్ణుడు దర్శనమిచ్చాడట. పడుకున్నవాడిలాగా, అంటే ఎలా అనంత పద్మనాభుడు అంటే శేషశయనపు చుట్ట పడగలు చాచి ఉన్నటువంటి శేషుడు, దాని మీద నిద్రాముద్రాభిరాముడైన విష్ణుమూర్తి, పాదాలెత్తుతున్న లక్ష్మీదేవి కనపడ్డారు. కనపడితే ఆనంద పరవశుడైన మార్కండేయుడు చాలా సంతోషం, నాయన ఇదే రూపాన్ని నాకు ఎప్పుడు నేను చూసుకునేలాగా నాకు ఇవ్వమని అడిగితే ఈ రూపం కాదు అని చెప్పి ఇదే రూపం కలిగినటువంటి ఒక సాలగ్రామ శిలని ఇచ్చాడట. అనంత పద్మనాభ సాలగ్రామం. సాలగ్రామం అంటే ఒక ప్రత్యేక తరహాకి చెందిన రాయి. ఓకే, మామూలుగా మనకి గుళ్ళల్లో అప్పుడప్పుడు చిన్న పళ్ళల్లో నల్లటి గుండ్రటి రాళ్ళు కొంచెం కోడిగుడ్డు ఆకారంలో పెట్టి స్వామివారి పాదాల ముందు కనపడుతూ ఉంటాయి. ఈ వీటిని సాలగ్రామాలు అంటారు. మామూలుగా సాలగ్రామం ఇంత లేకపోతే అంత అలా కనపడతాయి, చిట్టి చిట్టివి కూడా ఉంటాయి. ఈ ఇంత పెద్ద సాలగ్రామాన్ని, అనంత పద్మనాభ సాలగ్రామాన్ని విష్ణుమూర్తి ఈయన కృష్ణుడు మార్కండేయుల వారికి ఇచ్చారు. దీన్ని పూజించుకో, ఈ సాలగ్రామాన్ని పూజించమని. సాలగ్రామ పూజ చాలా విశేషమైన పూజ. వైష్ణవ సాంప్రదాయంలో సాలగ్రామార్చనే అత్యద్భుతమైన అర్చనగా భావిస్తారు. ఈయన అర్చన చేసుకుంటూ ఉండేవాడు ఆ సాలగ్రామానికి. అయితే ఈ సాలగ్రామాలు ఏంటంటే వీటికి ప్రతిష్ట చేయక్కర్ల. చెరవ అంటే కదపచ్చు అనమాట అటు ఇటుగా. మామూలుగా మనకి గుళ్ళల్లో మూల విరాట్ ఉంటారు స్వామివారు, లోపలుండే ఆయన్ని కదపరు కదా, బయటికి తీ అటు ఇటు విగ్రహాలు ఉత్సవ వరలే అటు ఇటు కదులుతారు. మూలవరులు ఎప్పుడు స్థానభ్రంశ ఎక్కడ ఎక్కడ నిలబెట్టి ప్రతిష్ట చేసి ప్రాణప్రతిష్ట చేస్తారో వారు అక్కడే నుంచి ఉండిపోతారు. ఈ ఇక్కడున్న ఈ సాలగ్రామాన్ని మాత్రం అటు ఇటు కదపచ్చు. అంటే గుమ్మం దాటిస్తారో లేదో బాగా అవగాహన నాకెవరు చెప్పలేకపోయారు అక్కడున్న వాళ్ళు. నేను గుళ్ళో అడిగాను కానీ ఈ పక్కకి జరిపి అభిషేకం చేస్తారనుకోండి, ఈ స్వామిని తీసి పక్కకు పెట్టి గట్టంతా శుభ్రంగా తుడిచి మళ్ళీ స్వామిని అక్కడ అలా వేంచేపు చేయిస్తారనమాట. ఇలా జరిగేది. ఈ జరిగినప్పుడు ఈ మార్కండేయుల వారట ఈ అనంతగిరి కొండ నుంచి ఒక బిల ఉందని, దాంట్లో నుంచి సొరంగ మార్గం అనమాట, అందులో నుంచి వెళ్తే కాశీకి వెళ్ళి గంగానదిని గంగ నీళ్లు తెచ్చి కాశీ విశ్వేశ్వరుని అర్చించి గంగ నీళ్లు కమండలంతో తెచ్చి ఆ నీళ్లతోటే ఈ పద్మనాభసాల గ్రామాన్ని అర్చించేవారని చెప్తారు. ఓహో, అయితే కాశీకి వెళ్ళే మార్గం ఉందని ఇప్పటికీ ఉన్నదంటారు. అందులో లోపలికి ఎవరిని ఎంటర్ కానీ ఇట్లా సొరంగ మార్గం అని రాసి పెడతారు. అయితే ఆయన ఏం చేశారు, ఈ గంగకి రోజు వెళ్ళి గంగానదిని తెచ్చేవారు. ఈ ప్రతిరోజు కమండలంతో తేబడుతున్న గంగ మార్కండేయుల వారికి ఇట్లా, నా తండ్రిని సేవించుకునే అవకాశం ఇచ్చావు నువ్వు నాకు, ప్రతి సంవత్సరం తొలే ఏకాదశి నాడు అంటే శయన ఏకాదశి అంటారు ఆ రోజే విష్ణుమూర్తి పడుకుంటారని చెప్తారు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ కుండల్లోకి, అంటే ఇక్కడ ఒక భవనాశినిని ఒక పుష్కరిని కూడా ఏర్పరిచారు మార్కండేయుల వారు. ఆ భవనాశినిలోకి ఆ గంగానది వస్తుందట. తొలే ఏకాదశి నాడు కనుక అనంతగిరిలో ఉన్న భవనాశిని పుష్కరిణిలో స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసిన ఫలితం వస్తుందని ఐతిహ్యం, అక్కడ కథ చెప్పబడింది. ఈ మార్కండేయుల వారి కాలాంతరం ద్వాపరయుగం గడిచిపోయింది, కలియుగం వచ్చింది. కలియుగం వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ మార్కండేయుల వారు వెళ్ళిపోతూ సాలగ్రామాన్ని ఈ ఎక్కడో నిక్షిప్తం చేసి వెళ్ళిపోయారట. ముచ్చుకుందల వారికి ఏమో ఆయనకి కైవల్యం వచ్చేసింది, ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు. సో ఈ గుడి భూస్థాపితం అయిపోయింది. ఏమైపోయింది, అప్పుడు గుడిగా ఉందో లేదో కానీ పుష్కరిణి మాత్రం ఉందని చెప్తారు. తర్వాత కాలంలో ఈ గుడి మళ్ళీ, ఇప్పుడు చక్కటి గుడి ఉంది కదండి, ఇది ఎవరు కట్టారు అని అడిగితే నిజాముల కాలంలో ఒక రాజుగారు నిజాం ప్రభు కట్టారట ఇప్పుడున్న దేవాలయం. అప్పుడట ఈ అనంతగిరి ప్రాంతం వికారాబాదు అడవులు అవి. అవును, అయితే ఇప్పుడు మనం దాన్ని రిజర్వ్ ఫారెస్ట్ కూడా చేశారు. అయితే అప్పట్లో ఈ అడవి ప్రాంతానికి మన నిజాములు వాళ్ళంతా వేటకొచ్చేవారట. వేటకొచ్చి అక్కడ విడిది చేసి ఉండేవారు. విడిది చేస్తే ఏమైందట, గుర్రాలకి గడ్డి కావాలని గడ్డి కోసుకురమ్మన్నారు. ఇక వెళ్ళిన సైనికులు ఎవరో గడ్డి కోసుకొచ్చారు. కోసుకొచ్చిన తర్వాత ఇంకొకడు కూడా అదే ప్లేస్లోంచి కోసుకొచ్చి, వీళ్ళు గడ్డి కోసిన తర్వాత మళ్ళీ ములుచుకొచ్చేస్తుందట. అక్కడ గడ్డి పచ్చగా నవనవలాడుతూ ఉంది కొంత ప్రాంతం అంతా. అక్కడి నుంచి ఈ తిన్న గుర్రాలు చాలా ఉత్సాహంగా, భలే కళ్ళ వచ్చేసింది, చాలా బాగున్నాయి గుర్రాలని తెలిసింది. ఇప్పట్లాగా ఒక రోజులో వెళ్ళి ఒక పూటలో తిరిగి వచ్చేసే రోజులు కావు కదా. అవును, వేటకెళ్ళామంటే ఓ 15 రోజులు 20 రోజులు అక్కడ విడిది చేసి అక్కడ వేట చేసుకునేవాళ్ళు. ఈ కోసిన చోట తెల్లారేసరికి మళ్ళీ గడ్డి మొలవటం,
ఈ గడ్డి తిన్నటువంటి గుర్రాలు చాలా ఉత్సాహభరితంగా యాక్టివ్గా ఉండటాన్ని గమనించిన నిజాం రాజుగారు ఎక్కడి నుంచి తెచ్చారు అని నవాబు గారు అడిగారు. అడిగితే ఇట్లా మేము కోసిన చోటే మళ్ళీ గడ్డి వస్తుందని చెప్తే ఇక్కడ ఏదో విశేషం ఉందని ఆయన ఆలోచించుకుని ఏం చేశారంటే తమకు మౌలవీలు వాళ్ళు వీళ్ళు సహాయం చేసేవాళ్ళు ఉంటారు కదా, అప్పుడు రకరకాల హిందువులు కూడా వాళ్ళ కొలువులో ఉండేవాళ్ళు, అవును, వాళ్ళలో కొంతమందితో సంప్రదిస్తే ఇక్కడ ఏదో విశేషం ఉంటుంది ప్రభు అని చెప్తే వాళ్ళు ఏం చేశారు తవ్వి చూస్తే అక్కడ వాళ్ళకి ఈ సాలగ్రామం కనపడిందట. దాని మీద ఇంకా కొంచెం చర్చ చేసి పురాణ పండితుల్ని వాళ్ళని వీళ్ళని రప్పిస్తే స్కాంత పురాణంలో ఇది చెప్పబడింది కాబట్టి ఈ స్వామి కనపడుతున్నటువంటి సాలగ్రామ ఇది సైజు పెద్ద చాలా భారీగా ఉంటాయి, ఇలాంటిది ఈ కథలో చెప్పబడింది, ఇలా అయ్యుండొచ్చు, ఇదే ప్రాంతం అయ్యింది కాబట్టి ఇది ఉండటానికి అవకాశం ఉందని తెలుసుకున్నారు. తర్వాత పక్కన తవ్వితే కోనేరు అవి కూడా కొంత బయటపడ్డాయి, జల వచ్చేసిందట వీళ్ళు తవ్విన కొందికి. తర్వాత ఏం చేశారంటే నిజాం ప్రభువులే ఇప్పుడున్న అనంతగిరి దేవాలయాన్ని నిజాములే నిర్మించారు, నిజాంసే నిర్మించారు. అయితే కొంత నిజాం మన ఈ తమాషా అయిన కట్టడాలు కనపడతాయన్నమాట, ఇలా నిలువుగా ఉండటం, వాటిలో నుంచి బయటకు వచ్చినటువంటి దీపాలు పెట్టుకునే ఇవి నిజాం కట్టడాల ప్రభావం ఈ గుడి మీద కొంత కనపడుతుంది మనకి. అయితే ఈ స్వామి ఎక్కడ ఉంటాడు, అనంత పద్మనాభ స్వామి పడుకున్నటువంటి రూపంలో మనకి కనపడరు. అనంత పద్మనాభ అనగానే ఇప్పుడు మనం కేరళలో అనంత పద్మనాభ స్వామి సంపదలు బయటపడ్డాక మన దగ్గర కూడా ఒక అనంత పద్మనాభుడు ఉన్నాడని వార్తల్లో వచ్చింది, యూట్యూబ్లో చాలా ప్రముఖాంశంగా దీన్ని చూపించారు, ఇక్కడ ఉన్న జనమంతా బాగా వెళ్ళారు. అయితే అక్కడ ఉన్నలాంటి మూర్తి లేకపోవటం వల్ల కొంత ఆశాభంగం కొంతమందికి కలిగినప్పటికీ అతి ప్రశాంతమైన వాతావరణం, ఆ లోపలికి వెళ్ళడానికి కూడా చిన్న గుహ లాంటి ఒక ఫీల్ కలుగుతుంది మనకి, లోపలికి వెళ్ళేసరికల్లా పరమ స్థిమితంగా ఉన్నట్టుంటుంది. ఆ సాలగ్రామం, సాలగ్రామం పక్కన నిలబడటమే, సాలగ్రామ అభిషేకం చేసిన తీర్థం తీసుకోవటమే అపరిమితమైన మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది వ్యక్తులకి. ఓకే, సాలగ్రామ అభిషేక తీర్థం చాలా జబ్బులకి మందుగా పనిచేస్తుందని చెప్పుకుంటారు పెద్దవాళ్ళు. అయితే ఇవి ప్రశాంతంగా ఉంది, పక్కనే చక్కగా మెట్లు, కిందకి వెళ్తే బాగా అంతా రిజర్వ్ ఫారెస్ట్, చాలా గ్రీనరీ, అతి ప్రశాంతంగా ఉంటుంది, మానసిక ప్రశాంతతకి మంచి ప్లేసు అనంతగిరి. ఓకే, మనం దర్శించాల్సిన పుణ్యక్షేత్రాలు అనంతగిరి, అనంతక్షేత్రం కూడా ఖచ్చితంగా విశేషమైనది, ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా చూస్తే పెద్ద దేవుడు ఉత్సవర్లు అంత అలా కనిపించదు మనకి, కనపడకుండా ఒక సాలగ్రామం. సాలగ్రామాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టిన అలంకారము, అంటే ఆ సాలగ్రామం గురించి చెప్పడం కూడా, ఈ సాలగ్రామం రాయి ఇలా కనపడుతుంటుంది కదా మనకి గుండ్రంగా, పైభాగం ఒక రూపం, మధ్యభాగం ఒక రూపం, కింద భాగం ఒక రూపంగా తెలుస్తుందట. ఈ పైపు ఉండ్రాలు ఏవో అడ్డంగా కనిపిస్తాయి, అది శివరూపంగాను, నోరు కొంచెం తెరిచినట్టు మధ్యభాగంలో చిన్న హాలో ఉంటుంది, అదేమో నరసింహ రూపంగాను, ఈ కదలకండ ఉండటం ఏమో విష్ణు రూపంగాను, అలా మనకి మూడు రూపాలుగా భాసిస్తుంది. అయితే పూర్తిగా మనం నిజ రూపాన్ని చూడడం ఉదయం పూట అభిషేక వేళకు వెళ్తేనే స్వామి పూర్తిగా ఎలా ఉన్నారు సాలగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని మనం స్పష్టంగా చూడగలుగుతాం. కొంచెం అభిషేకం అయ్యి అలంకారం అయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు మన వెంకన్నని విష్ణు మన వెంకటేశ్వర స్వామిని తలపించేలాంటి అలంకరణ కనపడుతుంది అనమాట. త్రిపుండ్రాలు ఉంటాయి, పూర్ధపుండ్రాలు ధరింప చేస్తారు, శంఖ చక్రాలు అవి కనపడుతూ అలంకారంలో కూడా మూర్తి బాగుంటుంది. నిజరూప దర్శనం కావాలంటే ఉదయమే దర్శనం, ఉదయం అభిషేక వేళకి వెళ్ళాలి. అయితే ఈ తొలి ఏకాదశి కాకుండా అనంత చతుర్దశి అని మనకు ఒక ఇది ఉంది. ఎప్పుడంటే మనం వినాయక నిమజ్జనం చేస్తాం చూడండి, వినాయక చవితి ఎప్పుడు వస్తుంది, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అంటే 14వ రోజు పౌర్ణమి ముందు రోజు, ఆ రోజు అనంత వ్రతం అని చేస్తారు. ఆ అనంత వ్రతం ఏ స్వామి కోసం అయితే చేస్తామో ఆయనే ఈయనని ఒక ఐతిహ్యం. సో ఇక్కడ అనంత పద్మనాభ వ్రతాలు జరుగుతాయి, అనంత వ్రతాలు ఇదే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత వ్రతాలు జరుగుతాయి దేవాలయంలో. కార్తీక మాసం అంతా సత్యనారాయణ వ్రతాలు విరివిగా జరుగుతాయి, ప్రశాంతంగా ఉంటుంది గుడి. ఎంతమంది జనం వచ్చినా ఏం కంగారు తొక్కిసలాట ఏం ఉండదు, లోపలికి వెళ్ళి స్వామిని చూసేసరికల్లా ఒక కూల్ ఫీల్ అనమాట మనకి, మానసిక ప్రశాంతత ఉంటుంది, చాలా ప్రశాంతత ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ, అక్కడ ఉన్న గాలిలోనే ఆ ప్రశాంతమైన వాతావరణం ఉంది, చాలా బాగుంటుంది. చూడవలసిన క్షేత్రాల్లో ఈ వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి ఈ అనంతగిరి క్షేత్రం తప్పకుండా దర్శించవలసిన క్షేత్రాల్లో ఒకటి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ గారు. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.